करुणातरंगिताक्षीं धृतपाशाकुशपुष्पबाणचापां अणिमादिभिरावृतां मयूखैः गुरुरित्येव विभावये भवानीं గ్రహముల యొక్క గమనాలు వాటి ప్రభావాలు తీసుకోవాల్సిన జాగృత్తలు జపించాల్సిన మంత్రాలు వీటిని అవగాహన చేసుకోవడం ద్వారా ఆచరించడం ద్వారా మన సమయము అలాగే శ్రమ వ్యర్థం కాకుండా మానసిక ప్రశాంతిని సాధించగలుగుతాం. శ్రమ కాలం ధనం సద్వినియోగం చేసుకోవాలి. ధనుస్సు ధనుస్సు రాశి వారు తమ లక్ష్యాన్ని సాధించడం విషయంలో నైపుణ్యం కలిగిన వారే అయినప్పటికీ పొరపాట్లు జరగడం ద్వారా లక్ష్యాలు కొంత దూరం అయ్యే అవకాశం ఉంది. ఆ పొరపాట్లను అధిగమించడం కోసం ప్రతి పనిలోనూ కూడా శ్రీదత్త శరణం మమ అలాగే ఆంజనేయ స్వామి యొక్క నామాలను అంటే కపీంద్రాయ నమః లేకపోయినట్లయితే రామదూతాయ నమః ఇలాగా ఆ హనుమంతుని నామాలను ఉచ్చరించుకోవడం ద్వారా కార్యాలలో విజయాలను సాధించగలుగుతారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను వాయిదా వేయకపోవడం మంచిది, కానీ మాట్లాడే తీరు విషయంలో ఇతరులకు అపార్థాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నందువలన తొందరపాటు మాటలు మాట్లాడకుండా ఎదుటి వ్యక్తులు చెప్పేది పూర్తిగా వినడానికి ప్రయత్నం చేయడం, అడిగితే మాత్రమే సలహా ఇవ్వడం లాంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. వ్యాపారాలలో పెట్టుబడి పెడదాము అవకాశం వచ్చింది అనేటువంటివి కనిపిస్తాయి, కానీ అవి నష్టాలను ఇచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా పెట్టుబడులను వాయిదా వేయడం మంచిది. మీకు వచ్చినటువంటి ఆలోచనలను ఆచరణలో పెట్టడం విషయంలో ఏమాత్రమూ సందేహించక్కర్లేదు, కానీ అవి ప్రత్యేకించి ఇతరులకు ఉపకారం చేసేవిగా ఉండాలి తప్ప ఇతరులకు ఇబ్బంది కలిగించేవిగా ఉండకూడదు. ఈ సత్యాంశాన్ని మీరు గుర్తించాలి. ఇతరులకు మేలు చేయడం కోసం చేసేటువంటి ఆలోచనలే చాలా సులభంగా మీకు ఫలిస్తాయి. అలాగే ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. క్రీమ్ అత్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం అవసరం. ఆరోగ్య సమస్యలతో పాటుగా అనుకోని ఖర్చులు కూడా కొంతవరకు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉన్న దృష్ట్యా సుమంతో శ్రీ కార్తవీయార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం వల్ల ఎక్కువ మేలు పొందుతారు. రావలసిన సొమ్ము చేతికి అందే అవకాశం ఉంది. వచ్చిన సొమ్మును సద్వినియోగం తీసుకోవడం విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారం ప్రారంభంలో కొంతవరకు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆ ఖర్చులను నియంత్రించుకోవడం కోసం మీరు ఎక్కువ ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. లక్ష్య సాధనాశక్తిని మీరు మార్గంలో పెట్టుకోవడం మంచిది. మనం చేసేటువంటి మంచి పనికి ఈ శక్తిని ఉపయోగించాలి తప్ప చెడు పనికి ఈ శక్తిని ఉపయోగించకూడదు. ఆ విధంగా ఉపయోగించడం వలన మనం శక్తినే కోల్పోయే ప్రమాదం ఉంది. ఆర్థిక విషయాల్లో అనుకూలమైన ఫలితాలే సిద్ధిస్తాయి, కానీ దాంట్లో మీ స్వార్థం అనేటువంటిది ఇతరులకు కనిపించేస్తుంటుంది. అది మరల వారి నుంచి ఉపకారం పొందడానికి ఇబ్బందిని కలిగిస్తుంటుంది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అత్యంత అవసరమైనటువంటి పనుల్లో మాత్రమే ఇతరులకు మనం వంగి ఉండడము, వాళ్ళు చెప్పింది చేయడము లాంటివి చేయాలి తప్ప తాత్కాలికంగా చేసేటువంటి పనులే చేయాలి తప్ప దీర్ఘకాలికంగా ఎదుటి వ్యక్తుల యొక్క ఆజ్ఞకు లోబడి ప్రవర్తించేటువంటి తీరు వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలను అధిగమించడం కోసం క్రీమ్ అచ్యుతానంద గోవింద అనే నామాన్ని జపించుకోవడం మంచిది. విద్యార్థులు నూతన విషయాలను గ్రహించడం కోసం, గ్రహించినవి గుర్తుండడం కోసం, దాన్ని ప్రకటించడం అనేది అభ్యాసం కావడం కోసం క్రీమ్ అచ్యుతానంద గోవింద అనే నామాన్ని జపించుకోవడం ముఖ్యాంశం అవుతుంటుంది. ఇది పలు రకాలుగా మీ ఆలోచనలను కూడా నియంత్రిస్తుంది, సక్రమంగా అనుసరించేలా చేస్తుంది.